హాయ్ 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 అందరికీ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు వన్ వీక్ అయిపోయింది కదా వ్లాగ్ పోస్ట్ చేసి సో ఈ వ్లాగ్లో ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలనుకుంది క్వీని ఎల్లో డ్రెస్ వేసుకుంది నా చిన్న పాప టూ ఇయర్స్ డే అనమాట లాస్ట్ ఇయర్ సమ్మర్కి నేను వన్ ఇయర్ డే వ్లాగ్ కూడా పెట్టాను క్వీన్ ఇది ఇది టూ ఇయర్స్ నేను ఎక్కువ చేయలేదు క్వీన్కి ఫస్ట్ నేను ఈషా వెళ్ళి ఈషా కూడా ఏమైనా కొనాలి అంటే బెలూన్స్ కొన్నాం అనమాట టూ అది వాళ్ళక్క కొనింది ఇశాఖ బెలూన్స్ మేము ఒక బొమ్మ కొనిచ్చాము అండ్ మా ఫ్రెండ్స్ కొంతమంది కొన్ని గిఫ్ట్స్ తెచ్చి ఇచ్చారు అండ్ ఈ వీకెండ్ మా అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు గుస్తావది కూడా బర్త్డే ఉంది అది నేను తర్వాత పోస్ట్ చేస్తాను సో ఈ వ్లాగ్లో నేను ఏం చెప్పాలనుకున్నానంటే సమ్మర్ కాబట్టి స్వీడన్లో అందరికీ తెలుసు వెకేషన్ ఉంటుంది సో ఫుల్ టైమ్ జాబ్ ఉన్న వాళ్ళకి ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఏదైనా కానీ ఫుల్ టైమ్ జాబ్ ఉన్న వాళ్ళకి ఫైవ్ వీక్స్ పెయిడ్ వెకేషన్ ఇస్తారు డిపెండ్స్ కంపెనీ టు కంపెనీ అవర్స్ ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ స్వీడిష్ వాళ్ళైతే ఖచ్చితంగా ఫైవ్ వీక్ జూన్ జూలై ఆ టైంకి ఫైవ్ వీక్స్ వెకేషన్ ఖచ్చితంగా తీసుకొని ఇట్లాగా బయటికి వెళ్తూ ఉంటారనమాట ఫైవ్ వీక్స్ సో ప్రస్తుతానికి గుస్తో తన వెకేషన్లో ఉన్నాడు నేను కూడా కలిసి తీసుకున్నాము ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్లానింగ్ ఎవరెవరు ఏ ఏ వీక్స్ తీసుకుంటారు అన్నట్లు సో కుస్తాం అయితే జూలైలో ఎవ్రీ టైమ్ ప్రతిసారి జూలైలోనే వస్తుంది సో ఈసారి కూడా మేము జూలైలో తీసుకున్నాం సో ఈరోజు ఎక్కడికి వెళ్ళామంటే వీసింగ్స్ ఒక వెళ్ళాము మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పారు ఎక్కడ చూసినా చెట్లు బెర్రీస్ ఫ్రూట్స్ పిచ్చి చెట్లు లాగా పెరుగుతాయని అందుకే ఇందాక యాపిల్ ట్రీస్ చూపించాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే రొట్టెల్ రొట్టెల్ అని ఒక చిన్న విలేజ్కి వచ్చి కార్ పార్క్ చేసి అక్కడెక్కడో లోపల ఒక వాటర్ ఫాల్ ఉందంట ఆ వాటర్ ఫాల్ కోసం పడుతున్న కష్టాలవి ఫస్ట్ పార్క్ చేసి కిందకిలా మెట్లు దిగి వచ్చి మళ్ళా లోపల ఫారెస్ట్లో మనం వెళ్తూ ఉంటే నాకైతే ఫారెస్ట్ మొత్తము నాకు బెర్రీస్ ఫ్రూట్సే కనిపిస్తున్నాయి అది మీకు నేను చూపిస్తాను నా నాకు నాకే ఎందుకు అది తినొద్దు అది అయితే రెడ్ కరెంట్ లాగే కనిపిస్తున్న ఫేక్ ఫ్రూట్ అనమాట సో అట్లాంటివి కూడా ఉన్నాయి కనిపించే గ్లాన్స్ అయ్యే ప్రతి ఒక్కటి బెర్రీ కాదు అందుకని అది మాత్రం మీరు జాగ్రత్తగా ఉండదు ఇక్కడైతే మళ్ళీ నాకు హలో రాస్బెర్రీస్ కనిపిస్తున్నాయి ఇంకా నేను ఏంటంటే వెళ్ళే కొద్ది అలా తింటా ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగి కొన్ని కొన్ని మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేండి సో అదే నాకు వాటర్ ప్లస్ ఎనర్జీ స్వీడిష్ ఫారెస్ట్లో వాకింగ్ చేస్తున్నారంటే యూ విల్ నెవర్ బి హంగ్రీ అంటే ఆకలి అయితే తీర్చదు కానీ బేసిక్ ఫుడ్ అయితే సమ్మర్లో బ్లూబెర్రీ స్టార్ట్ అయ్యేది తెలుసా నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను ఇంకా చెర్రీస్ బ్లూబెరీ హలో రాస్బెర్రీ అయిపోయింది ఇంకా రాస్బెర్రీ సీజన్ అయిపోయింది ఎటు చూసిన చెర్రీస్ అయితే ఈ బ్లాగ్లో నేను ఎన్ని చెర్రీస్ పెట్టానో చూడండి అండ్ దాని తర్వాత బ్లూబెర్రీస్ ఫారెస్ట్ మొత్తం బ్లూబెర్రీస్ దొరుకుతాయి లాస్ట్ అండ్ ఫైనల్ బెర్రీ లింగో అని అనమాట అది కూడా నాకు దొరికింది చిన్న రెక్క టేస్ట్లో పుల్లగా అట్లుంటుంది బాగుంటుంది సో అది మన వాటర్ ఫాల్ ఏదేదో మాట్లాడినా సో మన వాటర్ ఫాల్ అదిగో ఫైనలీ ఇది యోన్ షాపింగ్ కమ్యూనిలో ఉంది యోన్ షాపింగ్ నుంచి బయట గ్రెన్నా అనే చిన్న సిటీ దగ్గర ఉందనమాట చాలా బాగుంది యాక్చువల్లీ మీరు ఒకవేళ యోన్ షాపింగ్ ఇటువైపు ట్రిప్స్ వేస్తే గనక గ్రెన్నా దగ్గర నేను ఒక ఐలాండ్కి వెళ్తున్నాను ఇప్పుడు వీసింగ్ సో అని దాని ముందు మేము ఫస్ట్ ఒక వాటర్ఫాల్ దగ్గర ఆగాము సో ఇట్స్ లైక్ వర్త్ టు సీ దీని ఇంగ్లీష్ పేరు నాకు తెలీదు దీని పేరు అయితే క్రూస్ బార్ అంటారు చూసారా పిచ్చి చెట్లలో చెట్ల మధ్యలో మనకు బెర్రీస్ కనిపిస్తూనే ఉంటాయి యాక్చువల్లీ అది ఇంకా అవ్వలేదు రెడ్ కలర్లో అవుతుంది అనమాట అప్పుడు తినొచ్చు ఇప్పుడు కూడా తినొచ్చు కొంచెం పుల్లగా ఉంటుంది సో అది క్రూస్ బ్యార్ సో మళ్ళీ మనము బ్యార్ అంటే బెర్రీ యాక్చువల్లీ నాకు నాకు ఇంగ్లీష్లో తెలియదు ఎనివేస్ వెనక్కి వెళ్తే ఇందాక మనం మెట్లు దిగి వచ్చినప్పుడు మనకి లేక్ కనిపించింది కదా ఈ లేక్ గురించి కూడా నేను లాస్ట్ టైం ఎప్పుడో ఒక బ్లాగ్లో చేసా అండ్ స్వీడన్లో సెకండ్ డ్రింకింగ్ వా లార్జెస్ట్ డ్రింకింగ్ వాటర్ లేక్ ఆ నీళ్ళు మనం తాగొచ్చు ఇఫ్ యూ వాంట్ డ్రింకింగ్ వాటర్ లేక్ అనమాట పెద్దది చాలా పెద్దది యాక్చువల్లీ అందుకనే ఈ లేక్స్ యాక్చువల్లీ పెద్ద లేక్స్ ఏవైనా కానీ చల్లగా ఉంటాయి కానీ నేను చెప్పాను కదా స్వీడన్లో ఎండలు చాలా దారుణంగా ఉన్నాయని ఆ ఎండలకి వెత్తన్ లేక్ కూడా ఎంత బాగుంది తెలుసా ఇక్కడ అయిపోయిన తర్వాత గ్రెన్నాకి వచ్చాము గ్రెన్నాలో పోల్కా గ్రీస్ అనే క్యాండీ చాలా ఫేమస్ అనమాట క్యాండీస్ బాగా ఫేమస్ మనం క్యాండీస్ మేకింగ్ చూడొచ్చు అండ్ ఇక్కడ డిఫరెంట్ 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 క్యాండీస్ ఉంటాయి గ్రెన్నాకి వచ్చిన వాళ్ళు ఎవరైనా క్యా క్యాండీస్ని మిస్ అవ్వరు అంత టూరిస్టులు అసలు చాలా బిజీ బిజీగా ఎంతమంది వస్తూనే ఉన్నారు సో మనం క్యాండీస్ మేకింగ్ చూసి కొనుక్కొని వెళ్తుంటారు సో గ్రెన్నాలో పొల్కా గ్రీస్ అంటే అదొక ఫేమస్ టూరిస్ట్ ఆయన పిల్లలు నన్ను వదిలేసి చక్కెరకు వెళ్ళిపోయారు నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ కూర్చుంటాను అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి నేను గ్రన్నాను అలా కూర్చొని ఉన్నాను నాకు బెంచెస్ ఏం కనపడలేదు సో ఇంకా టైం ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వన్ అవుతుంది ఇంకా లంచ్ చేసేసి బోట్ బోట్ కావాలి ఫెర్రీ ఎక్కాలి ఫెర్రీ ఎక్కేసి ఐలాండ్ పోవాలి గ్రెన్నా నుంచి మనం ఒక ఫెర్రీ ఎక్కాలి మనము మామూలుగా అయినా ఎక్కొచ్చు కార్తో అయినా ఎక్కొచ్చు సో మేము కార్తో ఎక్కేసి కార్లో తిరిగామనమాట ఐలాండ్ వీసింగ్ సో ఇక్కడ కూర్చొని గ్రెన్నా గ్రెన్నా గోడెన్ గ్రెన్నా గార్డెన్ రెస్టారెంట్లో కొంచెం ధనధన ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట ఐలాండ్కి స్వీడన్లో ఎవరైనా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా యోన్ షోపింగ్ వీసింగ్స్ గ్రెన్నా ఇవన్నీ ప్లాన్ చేసుకోండి అసలు చాలా అంటే యూ విల్ నెవర్ ఫర్గెట్ అనమాట చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చిన్న ఐలాండ్ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి మనం కాలో ట్వంటీ టూ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు వాటర్ ఎంత క్లియర్గా ఎంత బాగుందంటే పిల్లలైతే ఎంత నేను చెప్పాను వెత్తన్ మామూలుగా పిచ్చ చల్లగా ఉంటుంది అసలు ఎంత చల్లగా ఉంటుందో అలాంటిది ఎంత వేడిగా ఎంత మందు ఉన్నారో ఎంత చక్కగా వాటర్లో దిగి ఎంజాయ్ చేశారో తెలుసా అసలు వెరీ నైస్ అసలు సో ఇప్పుడు మేము ఒక ఎండ్లో ఉన్నాము ఐలాండ్లో విసింగ్ సోలో ఒక ఎండ్లో నాస్ అనే ప్లేస్లో ఫస్ట్ దిగామనమాట వాటర్లోకి ఎందుకంటే ఆ ఎండకి మనకి అసలు నీళ్ళల్లోకి దిగకపోతే ఇంకా అయిపోతాం అన్నట్లు అయిపోయింది ఇంక ఈషా చూడాల్సిపోయి కొంచెం పడుకుంది కూడా వీ సింగ్స్ ఒక విజువల్ ఫీస్ట్ అనమాట మేము ఇంకొక బీచ్ దగ్గరికి వెళ్తా మధ్యలో హార్సెస్ దగ్గర ఆగితే ఒక ఆవిడ తనంతట తను ఒక హార్స్ తీసుకొని మా దగ్గరికి బయటికి వచ్చి ఇంకా హార్స్ గురించి చెప్తా హార్సెస్ గురించి మాట్లాడింది ఐఎమ్ రియలీ హ్యాపీ ఈ హార్స్ పేరు బ్లిక్స్ టెన్ థండర్ అంట టెన్ మంత్స్ ఓల్డ్ అని ఇక హార్సెస్ గురించి తను ఎలా ట్రైన్ చేస్తుంది అని చెప్తుంది ఇషాక్ గబగబా వచ్చి క్యాండీస్ పెడదామా హార్స్కే అడుగుతుంది వద్దు క్యాండీస్ వద్దు అని చెప్పని చెప్తున్నా ఇషాక్ ఇక్కడ సో ఇది నేను మేము రావాలనుకున్న బీచ్ శాండ్ శాండ్ ఉద్దెన్ పేరు నాస్ ఒక ఎండ్ అయితే వీసింగ్ సోలో ఈ ఉద్దెన్ అనేది ఇంకో ఎండ్ సో డ్రైవ్ కరెక్ట్గా యాక్చువల్లీ మీరు సైకిల్ తొక్కుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది దిగగానే మీరు సైకిల్స్ కూడా తీసుకోవచ్చు ఐలాండ్ అంతా ఒకే రౌట్ ఒకే ఒక్కటే రూట్ ఒక సర్కిల్ ఉంటుంది అంతే అండ్ రోడ్ కూడా ఫ్లాట్ ఉంటుంది చెప్పాను కదా మొత్తము నేచర్ తప్ప ఏముండదు వీసింగ్ సోలో మీరు ఒకవేళ వీసింగ్ ప్లాన్ చేసుకుంటే చక్కగా నెట్లో మనకి ఇన్ఫర్మేషన్స్ అంతా దొరుకుతుంది అట్లా చక్కగా ప్లాన్ చేసుకోండి ఇంకా అయిపోయింది వీసా ట్రిప్ అయిపోయింది మళ్ళీ క్రూజ్ ఎక్కాము కింద కార్ పార్క్ చేసి పైకి వచ్చాను అనమాట ఎందుకంటే ఐలాండ్కి వెళ్ళేటప్పుడు నా పని అయిపోయింది కాళ్ళు నేను పడుకున్నాను అందుకే నేను వీడియో తీయలేదు సో ఇట్లాగా ఫెరీ అనమాట మళ్ళీ గ్రెన్నాకి వెళ్తున్నాము గ్రెనా టు విసింగ్ సో విసింగ్ సో టు గ్రెన్నా ఈ ఫెరీ అలా తిరుగుతూ ఉంటుంది సో గ్రెన్నా దగ్గర ఆగగానే ఇంకా దిగేసి వెళ్ళిపోవడమే యోన్ షాపింగ్ గ్రెన్నా అంటే క్యాజిల్ ఒకటి ఉంది హిల్స్ గ్రెన్నాలో ఒక క్యాసిల్ ఉంది వీసింగ్ సో ఐలాండ్లో ఒక క్యాజిల్ ఉంది సో మేము ఫెరీ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు వీసింగ్ సోలో ఉన్న క్యాసిల్ దగ్గరికి వెళ్ళటానికి టైం సరిపోలేదు బట్ గ్రెన్నాలో అయితే మళ్ళీ మేము కొంచెం ఆగి ఇంటికి వెళ్ళే దారిలో ఎక్స్క్యూజ్ మీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి గోల్ చేస్తున్నారు ఇంటికి వెళ్ళే దారిలో మళ్ళా ఒక చిన్న బెన్సిన్ స్టేషన్ పెట్రోల్ స్టేషన్ దగ్గర ఆగి తింటున్నాం అనమాట సో ఎదురుగా వెనకాల మనకు క్యాసిల్ కనిపిస్తుంది అక్కడ టైం ఎంత అది అదే క్యాసిల్ అనమాట బ్రా బ్రాజ్ క్యాసిల్ టైం ఇక్కడ నైట్ నైన్ నైన్ థర్టీ అవుతుంది చూసారా ఎంత సనీగా ఉందో ఇంకా అసలు ఎవరికైనా ఇంకా ఇంటికి వెళ్ళబుద్దు అవుతుందా పిల్లలు అయితే కార్ ఎక్కినప్పుడు పడుకుంటున్నారు కార్ దిగగానే తింటున్నారు మళ్ళీ ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆడుకుంటున్నారు సో నాకు అస్సలు ఇబ్బంది అంత టైం అవుతుంది ఇంటికి వెళ్ళాలి పిల్లలు అలసిపోయారేమో అన్న ఇబ్బంది అయితే లేదు ఇక టైం నైన్ థర్టీ అవుతుంది ఇంకా అయితే అసలు క్యాజిల్కి వెళ్లకుండా వెళ్ళ ఎలా వెళ్తాము అని చెప్పని అన్నారు అందుకని చిన్నగా ఒక చిన్న ఫాస్ట్గా ఒక క్యాజిల్ కూడా చూసేసి మనం గార్డెన్ అప్డేట్స్కి వెళ్ళిపోదాం సో ఇదిగో క్యాజిల్కి వచ్చేసాం ఈ క్యాజిల్ కొంచెం ఇలా పైకి ఒక మౌంటైన్ మీద కట్టారు మనం ఇక్కడ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఎప్పుడో కట్టిన క్యాజిల్ అనమాట దాని తర్వాత వాళ్ళు ఖాళీ చేసేసారు కూడా మనము అక్కడ నుంచి మనం వెళ్ళిన ఐలాండ్ కనిపిస్తుంది సన్సెట్ కనిపిస్తుంది అదిగో మీకు అక్కడ మధ్యలో గ్రీన్గా ఒక ఉంది చూసారా ఆ ఐలాండ్కే మనం వెళ్ళాము అసలు సన్సెట్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా టెన్ టెన్ థర్టీకి సన్సెట్ అవుతుంది అక్కడ సో ఆ ఎండ్ శాండ్ ఉద్దని ఇందాక నేను లాస్ట్ టైం చూపించిన ఫైనల్ బీచ్ అదంతా ఐలాండ్ చూడటానికి నేను జూమ్లో మీకు అంత పెద్దది అనిపిస్తుంది కానీ చాలా బుడ్డి ఐలాండ్ అండ్ చాలా అసలు బాగుంటుంది ఇంకో ఎండ్ ఏమో నాస్ ఫస్ట్ మనం దిగి స్నానం చేసిన అట్లా అన్నమాట సో ఐలాండ్కి మనం ఫెర్రీతో వెళ్తాం గ్రెన్నా నుంచి ఇదంతా గ్రెన్నా ఎంతమంది చుట్టూ చిన్నగా దుప్పట్లు తెచ్చుకొని మౌంటైన్స్ దగ్గర కూర్చొని టెంట్ అయితే చక్కగా రిలాక్స్ అవుతున్నారు వ్యూ చూస్తా మనకంత బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అసలు మొత్తము ఈవినింగ్స్ అయితే ఇక్కడ నేను వెనకాల ఫెర్రీ వెళ్తుంది ఎల్లో కలర్ది మీకు ఏమైనా అనిపిస్తుంది అది చూపించడానికి నేను అక్కడ కష్టాలు పడుతున్నాను అనమాట పిల్లలు టెన్ థర్టీ అయినా కానీ వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కనుక కూర్చొని ఏడ్చుకుంటే అలా చిరాకు చిరాకు గుడు ఉంటే గనక ఇంకా అట్లా ఎందుకు లేదు సో గ్రెన్నా నుంచి ఇప్పుడు ఒక ఫెర్రీ విసింగ్ సోకి వెళ్తుంది అక్కడ మీకు కనిపిస్తుందా అదే ఫెర్రీలో మనం ఇందాక వెళ్ళేసి విసింగ్ సోక్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ గ్రెన్నాకి వచ్చి ఇంటికి వెళ్తున్నాము మళ్ళా నేను కార్ పార్కింగ్కి వెళ్తున్నాను వెళ్తే నాకు చెర్రీస్ నేను చెప్పానా మీరు కూడా చూడండి ఎటు చూసినా చెర్రీస్ అయితే ఎన్ని ఉన్నాయంటే చెర్రీస్ అంత దారుణంగా ఉన్నాయి ఇక్కడ ఇషా వచ్చి కూడా అదే చెప్తుంది మమ్మీ అక్కడికి రా పాప నేను నీకు చెర్రీస్ దొరికాయి తిందురా అని చెప్పని పిలుస్తుంది నేను ఇక్కడ కష్టపడ్డ ఎందుకు వాళ్ళు ఆల్రెడీ కోర్చిస్తుంటే అని వెళ్ళిపోతున్నాను సో ఇవి అందరూ తినొచ్చు ఎవరైనా తినొచ్చు ఇవి అందరి కోసము అందరి కోసం అని కాదు బట్ పబ్లిక్ ఫ్రూట్స్ అనమాట అసలు ఎన్ని ఉన్నాయి చూసారా నేను ఆ రోజు ఎన్ని బెర్రీస్ తింటానో మీరు అని ఊహించగలరా బయట తిరుగుతుంటే ఏంటో నాకు అర్థం కాదు వీళ్ళు ఎందుకు తినరు అంత మంచి ఫ్రూట్స్ స్వీట్ అని మనకు సమ్మర్లో ఇస్తుంటే మా పిల్లలు పేరను ఆపిల్ బనానా అవి తింటారు కానీ బెర్రీస్ ఎందుకో తినరు సో వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా కోసి తెచ్చిస్తారు ఇంకా అది అది ఇంకా నేను ఒక్కదాన్ని నేను నాలుగైదు కొమ్మలు అలా కోసుకొని ఇంకా కార్లో మళ్ళీ మా మా సిటీ నా షాపింగ్కి వెళ్ళేదాకా తీసుకొని వెళ్ళిపోయా సో మైడియా గార్డెన్ ఫ్యామిలీ క్విక్ గార్డెన్ అప్డేట్ అనమాట లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మనం ఈసారి ఖచ్చితంగా గోంగూర తోటకూర హార్వెస్ట్ చేద్దాము అని నాకు లాస్ట్ ఇయర్ అంత గోంగూర అయితే రాలేదు యాజ్ ఏ సైడ్ గోంగూర ఎంత వచ్చిన గోంగూరనే కాబట్టి నేను పెద్ద ఆకులు తుంచేస్తున్నాను నాకు జులై ఎండింగ్కి మళ్ళీ ఆగస్ట్కి మళ్ళీ నాకు అవి పెరిగిపోతాయి అనమాట నేను కోసేయాలి అర్జెంట్గా సరిపోయేంత గోంగూర అయితే వచ్చింది సార్ ఖచ్చితంగా వస్తుంది ఈ చిన్న చిన్నవన్నీ వారంలోకి నాకు అవుతాయి ఇంకా బుడ్డబుడ్డే స్టార్ట్ అవుతున్నాయి ఇదిగో ఇట్లా చిన్న చిన్నవి స్టార్ట్ అవుతున్నాయి అవి మేబీ రావచ్చు రాకపోవచ్చు ఐ డోంట్ నో ఇంకో టూ టైమ్స్ అయితే నేను ఖచ్చితంగా గోంగూరకు వస్తాను సో మొత్తానికి ఎంత గోంగూర వచ్చిందో లాస్ట్ ఇయర్ అంతా నాకు రాలేదు బట్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా ఎంత వచ్చినా గోంగూర గోంగూరనే కదా ఎర్ర గోంగూర అంటారేమో దీని పేరు చెడు రెడ్ కొమ్మ కదా మధ్యలో కొన్ని గ్రీన్ కూడా ఉన్నాయి ఇట్ డజంట్ మ్యాటర్ నాకు వచ్చిన గోంగూర ఇది ప్రస్తుతానికి సో సో తోటకూర కోసేద్దాం పదండి తోటకూర కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి మీకు కనిపిస్తుంది కదా ఆయన నేను కట్ చేసి పడేస్తున్నాను ఎందుకంటే వేరే ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట నాకేం ప్రాబ్లం లేదు ఆ కాడలు కూడా చాలా లేతగా ఉన్నాయి నేను ఆ కాడలతో సహా నేను కట్ చేసి మొత్తం నీట్ క్లీన్ చేసి పెట్టుకున్నా రీజన్స్ వల్ల నేను ఇయర్ స్టార్టింగే నేను వేసేయలేదన్నమాట ఏప్రిల్ అప్పుడు నుంచే స్టార్ట్ చేసి ఏప్రిల్ మే అప్పుడు స్టార్ట్ చేసింటే డిఫరెంట్గా ఉండేది సో తోటకూర కట్ చేసిన తర్వాత మొన్ననే మనం స్పినార్ ఇండియన్స్ ఇండియన్ స్పినా ఇండియన్ పాలకూర కట్ చేసాం మళ్ళీ పిచ్చి చెట్లు పెరిగినట్లు పెరిగిపోయింది మధ్యలో కొంచెం చుక్క కూర కూడా ఉంది అది కూడా హార్వెస్ట్ గ్రీన్ హౌస్లో చెట్లు కూడా బాగా పెరుగుతున్నాయి ఎక్కువ అంటే కొత్త కొత్త ఆకులు వస్తున్నాయి అన్నమాట ఇవి నాకు నమ్మకం లేదు మమ్మీ కలిసామా థ్యాంక్ యూ స్కూల్ చీడ్స్ సో ఈ చిల్లీ ప్లాంట్స్ మీద నాకైతే నమ్మకం లేదు ఇది మునక్కాయ చెట్టు ఇదిగో మళ్ళీ పూత చెట్లయితే పొడుగ్గా పెరుగుతుంది కాయ వస్తుందో రాదో నాకు తెలీదు ఇక్కడ అన్ని మునక్కాయ చెట్లు అన్నీ కూడా తెచ్చి ఆ సమ్మర్ ఎక్స్ గ్రీన్ హౌస్లో పెట్టాము కొత్త కొత్త పూత వస్తుంది ఇంకొంచెం పెద్ద అయితే రూట్స్ ఇలాగా వచ్చేస్తే ఇంకొంచెం పెద్ద కుండీలోకి మార్చాలన్నమాట ఇవన్నీ స్టిక్ ప్లాంట్స్ యాజ్ ఏ సైడ్ ఒకవేళ నాకు కాయలు వస్తే వచ్చాయి లేదంటే నేను ఖచ్చితంగా ఆకులనైనా ఏదో ఒకటి చేయాలి అనవసరంగా ఆకులు కొన్ని ఎలా అవుతున్నాయి ముందే కోసేసి ఉంటే ఆకులు పనికి వచ్చేవేమో యా సో కొత్త ఆకులయితే ఈ చాలా లాస్ట్ టైం వీడియోకి ఇప్పటికీ పొడుగ్గా అవుతున్నాయి అన్నమాట కరేపా కూడా పర్లేదు సో ఫార్ సో గుడ్ ఇది మీకు చూపించినలా కరేలా అదేంటి కాకరకాయ దోసకాయ అవి నేను ఇంకా వీటిని ఇంకా వేరు చేయలేదు నాకు భయం వేస్తుంది ఇంకా నేను సరిగ్గా కట్టలేదు సో పూత స్టార్ట్ అవుతుంది కాయలు రావచ్చేమో ఇంకా ఒక నెల వరకు టైం ఉంది కాబట్టి చూద్దాం అల్లుకుపోతున్నాయి ఇది అంతా సో ఇది కూడా బా బాగానే ఉంది చెట్టు పెరుగుతుంది మొత్తము అల్లుకుపోయి చిక్కుపడింది అందుకనే నాకు కష్టంగా ఉంది అది మార్చడానికి మొత్తం క్లీన్ మొత్తం కదలేండి చాలా వరకు నా వల్ల వరకు క్లీన్ చేశాను అయితే నా సమ్మర్ హౌస్లో అసలు ఆకలే ఎందుకంటే బెర్రీస్ అన్నీ ఉంటాయి కదా క్యారెట్స్ ఉన్నాయి బెర్రీస్ ఉన్నాయి పినుకుంటా ఆకలి వేసినప్పుడల్లా తినుకుంటా కలిగేసుకుంటా పని చేస్తా అనమాట బ్లూమర్ కాదు ఈ రోజు ఏం హార్వెస్ట్ చేశాను చెప్పు బ్లూమర్ కాదు కూర్చో చెప్తా ఇషామా ఇదే మాకు ఇదేం చే ఇదే మాకు ఇది గోంగూర 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 ఏ ఇది పాలకూర స్పిన్నాచ్ స్పినర్ బ్రాలిష్ ఇది చుక్క కూర చుక్క ఇది చుక్క కూర ఇది గోంగూర అని చెప్పా కదా పెట్ట అక్కడ ఇదేంటి ఇది తోట తోటకూర ఇదిగో ఇదిగో చెప్ప చెప్పు తోట కూర చెప్పు గోంగూర తోటకూర కూర పాలకూర తోటకూర కూడా వచ్చింది తోటకూర ఇది ఇది చుక్క చుట్టకూర సో గంటసేపటి నుంచి నేను చేస్తుంది ఏంటంటే తోటకూర ఇయర్ క్లీన్ చేసేసి కట్ చేసి దీంట్లో పెట్టాను ఇది గోంగూర టూ ట్వంటీ వన్ సో ఇది క్లీన్ చేసి డ్రై చేసి ఇంకొక అవర్లో ఇది పాలకూర ఇదే నాకు చాలా టైం పట్టింది అవన్నీ కాడలు అవి తోటకూర కాడలు లేతగానే ఉన్నాయి సో అవి ఉంచేశాను ఇవన్నీ చిన్న చిన్న చెట్లే కదా గోంగూరని ఎట్లనో ఆకులు పోసా కాబట్టి సో ఇది నాకు అట్లీస్ట్ చాలా చాలా టైం పట్టింది పాలకూర అది చిక్కుకూర కొన్ని సీడ్స్ తీసి పెట్టాను మళ్ళీ నాకు చిక్కుకూరకి సీడ్స్ వచ్చాయి సో ఇది రేపు ట్రై చేసి ఒక దాంట్లో పెట్టాలి అదనమాట సో ఈరోజు ప్యాకింగ్ ఇవి సాఫ్ట్ ఒక జ్యూస్ చేయాలి ఈరోజు గోపిక లేదు అయిపోయింది ఇంకా నా పని లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ అవర్ లవ్ స్టోరీ షెల్ బి డూ వీడియో Yes. Next time. Next time. yes. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఐ హోప్ యు లైక్ ది వ్లాగ్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో హార్వెస్ట్తో ఇంకో ప్లేస్తో ఇంకేదన్నా వేరే కొత్తగా ట్రై చేద్దాము బాయ్ బాయ్